హాయ్ అవర్స్ సృష్టికర్త బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం విష్ణువు నివసించేది వైకుంఠం శివుడు ఉండేది కైలాసం మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ఈ భూమి మీదే కైలాసం ఉందా సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమైన లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం లభిస్తుంది బ్రహ్మలోకానికి వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లటం సాధ్యం కాదు కానీ కైలాసానికి మాత్రం మానవ శరీరంతోనే వెళ్ళి రావచ్చు శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయ పర్వతాల్లో మంచుకొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు అంతుపట్టని వెలుగు దివ్యలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కూడా అందని అసాధారణ వ్యవస్థ పరమశివుని ఆవాసం పార్వతి నివాసం ఈ భూమి మీదే ఉంది సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్భై ఎనిమిది అడుగులు అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం అంటే మౌంట్ మౌంట్ కైలాస్ ఉంది ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లజ్ కర్నాలి మూలాలు ఈ పర్వత ప్రాంతాల్లోనే ఉన్నాయి హిందువులు బౌద్ధులు జైనులు బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైన పర్వతంగా భావిస్తూ ఉంటారు మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి మానవ మేధస్సుకు అర్థం కాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తూ ఉంటుంది కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతూ ఉంటుంది భక్తులకు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తూ ఉంటాడు పార్వతీ సమేతుడై నిరంతర ధ్యానస్థితిలో ఉంటాడు ఆయన విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది పువ్వు ఆకారంలో కల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తూ ఉంటాయి అంటారు కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక బంగారం రుబి నీలం రాయిలతో రూపొందించినట్లు విష్ణు పురాణం చెబుతుంటుంది అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తూ ఉంటుంది అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి ఒకవైపు ఈ పర్వతం సింహంగా మరోవైపు గుర్రంగా మరోవైపు ఏనుగుగా నాలుగో వైపు నెమలిగా కనిపిస్తూ ఉంటుంది ఇందులో గుర్రం హైగ్రేవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీక అయితే నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తూ ఉంటాయి మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలా మెలమిలా మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం అమోఘం కైలాస పర్వతాన్ని అపసవ్య దిశలో చుడుతారు దీని చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతారు కానీ ఇది అంత సులభం కాదు మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ యాభై రెండు కిలోమీటర్ల దూరం చుట్టి రావటానికి పదిహేను గంటల సమయం పడుతుంది సాధారణ యాత్రికులకు మూడు రోజుల సమయం పడుతుంది కైలాసాన్ని ఎవరు అధిరోహించలేదా అంటే ప్రపంచంలో ఎవరు అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు దీన్ని ఎవరు ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు ఇంతవరకు కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెప్తూ ఉంటారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలుపెట్టడం మహా పాపం ఈ మూఢనమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతారు పంతొమ్మిది వందల యాభైలో చైనీస్ సైన్యం టిబెట్లో అడుగుపెట్టిన తర్వాత చైనీస్ ఇండియన్ సరిహద్దుల్లో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చితి వలన శివభగవాన్ని నివాసానికి చేసే తీర్థయాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు నిలిపివేశారు దాని తరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది రెండుసార్లు ఈ పర్వతంపైకి హెలికాప్టర్లు పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహసం చేయలేదు ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళిన వారు లేరు ఈ పర్వత ఉపరిభాగంలో భాగంలో ఏముందో సైన్స్ కూడా అంతుపట్టలేదు యోగశాస్త్రంలో మౌంట్ కైలాసును సహస్ర చక్రంగా పేర్కొన్నారు అసలు ఈ కైలాస పర్వత యాత్ర ఎలా చేయాలి భారత ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మానస సరోవర్ కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం టిబెట్ కాఠ్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తూ ఉంటాయి ఫిట్నెస్కు సంబంధించిన వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతిస్తారు మానస సరోవరం కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం స్వచ్ఛతకు ఈ సరస్సు నిలుగుటర్థంగా అద్దంగా నిలుస్తుంది మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడొచ్చు మానస్ అంటే మైండ్ బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతూ ఉంటాయి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహాల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలున్న మొక్కలు మనకు కనిపిస్తాయి ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు చివరి దశలో పాండవులు వశిష్ఠులు అరుంధతి ఆది శంకరాచార్యులు కైలాస పర్వత యాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొంటాయి మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి మాటల్లో వర్ణించలేని భావం అది పదాలకు అందని పవిత్రత అది హరహర మహాదేవ శంభో శంకర